రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్లు యథావిధిగా కొనసాగించాలని మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రైతు వ్యతిరేక బిల్లును వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్షను కాంగ్రెస్ శ్రేణులు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన పంటలు ఎక్కడైనా అమ్ముకోవడం సిగ్గుచేటని, రైతులు ఆరుగాలం పండించిన పంటలను దళార్లకు అమ్ముకోవాల్సిన అవసరం వచ్చిందని అన్నారు. ఢిల్లీలో 90 రోజుల నుండి రైతులు నిరాహార దీక్ష చేపడితే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గౌస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి, గిరిధర్ రెడ్డి, కారికే శ్రీనివాస్, లింగంగౌడ్, బుచ్చయ్య, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు నాగరాజు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. చట్టాలు తీసుకొచ్చినట్టు ఈ చట్టాలను ఆదరాబాద పార్లమెంట్ లో చర్చించకుండా ఆదరాబాద ఆమోదించుకొని దాని విషయాలను తెలియజేయకుండా